நீ தொடி ராகம் ஆதி தாளம் பஜன செய்யுச்சு பக்த பாலக ప్రస్తుతింతును నీ నామమును భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును వృజినములపై జయము నిచ్చిన విజయుడా నిన్ను వేడుకుందు విజయుడా నిన్ను వేడుకుందు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును దివ్య పదవిని విడచి నీవో దీనుడా వైపుట్టినావు దివ్య పదవిని విడచి నీవో దీనుడా వైపుట్టినావు భవ్యమైన బోధలెన్నో భవ్యమైన బోధలెన్నో బాగుగా ధర నేర్పినావు బాగుగా ధర నేర్పినావు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతును నీ నామమును నరులగావను పరము నుండి దరకు నీవు వచ్చినావు నరులగావను పరము నుండి దరకు నీవు వచ్చినావు పరుడనైనా నా కొరకు నీ పరుడనైనా నా కొరకు నీ ప్రాణము నర్పించినావు ప్రాణము నర్పించినావు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును చెడిన వాడా నైననను చేరదీసి బ్రోచినావు చెడిన వాడా నైననను చేరదీసి బ్రోచినావు తడిన నాదు గోతి నుండి పడిన నాదు గోపి నుండి పైకి లేవనెత్తినావు పైకి లేవనెత్తినావు భజన సారీ భజన చేయొచ్చు భక్త పాలక ప్రస్తుతింతును నీ నామమును ఎంత ప్రేమ ఎంత దయా ఎంత కృప యేసయ్య నీకు ఎంత ప్రేమ ఎంత దయా ఎంత కృప యేసయ్య నీకు ఇంతయనివా నింప నీలలో ఇంతయనివా నింప నీలలో నెవనికి నిసాధ్యంబు గాదు ఎవనికి నిసాధ్యంబు గాదు భజన చేయుడు భక్త ప్రస్తుతింతు నీ నామమును హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్
హిందుస్థానీ తోడి తోడిలో లేదు మరి, అదే ప్రాబ్లం మనకి. తోడిలో లేదు ఒరిజినల్ అవండి, ఒరిజినల్ ట్యూన్ ఎలాగా అన్నది మనకు తెలియదు. ఇది మళ్ళీ మామూలు కంగారులోనే ఉంది మీరు పాడు కొంచెం. మరి తోడులో లేదు ఇలాగా కొన్ని తోడి అన్నారు. హిందుస్థానీ తోడి అదే హిందుస్థానీ తోడి. మనం కళ్యాణి అంటాడు యమన్ కళ్యాణి ఇలా. అరే వీటి మీద పరిశోధన సాగుతుంది, చూద్దాం ఒరిజినల్ అక్కడ. అదే ఎందుకంటే తీరే శంకరాభరణం తోడి రెండు అసలు సంబంధం లేని రాగాలి. నీరజ్ గారు కొంతమంది ఫోటోలు పెట్టారు, శాంతి గారు శాంతి అమ్మా వీలైతే ఓపెన్ చేయండి కొంచెం, అంటే మనుషులు కనబడతా ఉంటే ఉత్సాహంగా ఉంటది. వాళ్ళ సేనాధిపతి గారు కూడా వచ్చి వెళ్ళిపోయారంటే వీడియో చేసి. శాంతి నువ్వు వీడియో చేసి ఆపేసావు. సేనాపతి గారు కల్పన గారు ఎవరు కేరళ రా అయితే కొంతమంది చెప్పారండి వాళ్ళ దగ్గర ఏంటంటే డేటా స్పీడ్ లేకపోవడం వల్ల వీడియో ఆఫ్ చేస్తున్నట్టు. విల్సన్ కూడా చెప్పాడు అంకుల్ డేటా స్పీడ్ లేదు అందుకనే వీడియో ఆఫ్ చేస్తున్నాను అన్నాడు విల్సన్. డేటా వెరీ గుడ్ కేరళ. ఎవరు ఆనంద్ గారు పాడండి ఒక పాట. ప్రేమా ప్రేమా నా యేసుని ప్రేమా, ప్రేమా ప్రేమా పరిశుద్ధుని ప్రేమా, ప్రేమా ప్రేమా నా యేసుని ప్రేమా, ప్రేమా ప్రేమా పరిశుద్ధుని ప్రేమ. యేసు వంటి ప్రేమ ఎవ్వరు చూపగలరమ్మా, నా యేసు వంటి ప్రేమికుడు ఎవరు లేరమ్మా. యేసు వంటి ప్రేమ ఎవ్వరు చూపగలరయ్యా, నా యేసు వంటి ప్రేమికుడు ఎవరు లేరయ్యా. ప్రేమా ప్రేమా నా యేసుని ప్రేమ, ప్రేమ ప్రేమ పరిశుద్ధుని ప్రేమ. నా యేసు ప్రేమకు కొలతలు లేవమ్మా, ఆకాశము కంటే ఎత్తైనది. నా యేసు ప్రేమకు కొలతలు లేవమ్మా, ఆకాశము కన్న ఎత్తైనది. అగాధ సముద్రము కన్నా లోతైనది నా యేసు ప్రేమ. అగాధ సముద్రము కన్నా లోతైనది నా యేసు ప్రేమ. యేసు వంటి ప్రేమ ఎవ్వరు చూపగలరమ్మా, నా యేసు వంటి ప్రేమికుడు ఎవరు లేరమ్మా. యేసు వంటి ప్రేమ ఎవ్వరు చూపగలరయ్యా, నా యేసు వంటి ప్రేమికుడు ఎవరు లేరయ్యా. ప్రేమా ప్రేమా నా యేసుని ప్రేమ, ప్రేమ ప్రేమ పరిశుద్ధుని ప్రేమ. వెర్రివాడనైన నన్ను ఎన్నుకున్న ప్రేమ, అర్హత లేనప్పుడు నన్ను పిలుచుకున్న ప్రేమ. వెర్రివాడనైన నన్ను ఎన్నుకున్న ప్రేమ, అర్హత లేనప్పుడు నన్ను పిలుచుకున్న ప్రేమ.
తన చేతితో నన్ను పట్టుకున్న ప్రేమ తన చేతితో నన్ను పట్టుకున్న ప్రేమ విజయపు బాటలో నన్ను నిలిపిన ప్రేమ విజయపు బాటలో నన్ను నిలిపిన ప్రేమ యేసు వంటి ప్రేమ ఎవ్వరు చూపగలరమ్మా నా యేసు వంటి ప్రేమికుడు ఎవరు లేరమ్మా యేసు వంటి ప్రేమ ఎవ్వరు చూపగలరయ్యా నా యేసు వంటి ప్రేమికుడు ఎవరు లేరయ్యా ప్రేమ ప్రేమ నా యేసుని ప్రేమ 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 పరిశుద్ధుని ప్రేమ పరిశుద్ధుని ప్రేమ పరిశుద్ధుని ప్రేమ హల్లెలూయా హల్లెలూయా వెరీ గుడ్ పల్లవి చరణం చాలండి ఎవరు పడినా పల్లవి చరణం అందరూ పాడతారు వెల్కమ్ అమృత సౌమ్య వెరీ గుడ్ క్యారల్ ఇంకా రావు కల్పన గారు పాడండి కల్పన జాయ్ ఏమండి కల్పన జాయ్ ఇద్దరు ఉన్నట్టు మేడం పల్లవి చరణం చరణం అమ్మని పిలిచావు ప్రభువా అది ఎవ్వరు పిలువని పిలుపు ఎన్నడూ వినని పలుకు అమ్మాని పిలిచావు ప్రభువా అది ఎవ్వరు పిలువని పిలుపు ఎన్నడూ వినని పలుకు నాదు పాపముతో పట్టుబడి తీని రాళ్ళతో నేను తరుమబడి తిని నిలిచాను నీ ముందు దోషినై నిలిచాను నీ ముందు దోషినై దొరికింది నీ పాద సన్నిధి దొరికింది నీ పాద సన్నిధి అమ్మాని పిలిచావు ప్రభువా ఇది ఎవ్వరు పిలువని పిలుపు ఎన్నడూ వినని పలుకు థ్యాంక్స్ అంకుల్ హలో నా వాయిస్ వినిపిస్తుంది శాలిం గారు సార్ ఆడియో ఒకసారి కట్ అయింది మళ్ళీ చెప్పండి ఇందాక ఏం చెప్పారు కట్ అయింది వినిపిస్తుంది అంటే వాయిస్ వినిపిస్తుంది కదా నాది ఓకే ఓకే వినిపిస్తుంది సార్ ఏదో కట్ అయి వస్తున్నట్టుగా అనిపించింది ప్రాబ్లమా అని డౌట్ అమృత పాడు పాట నీ కంటే పాపను నా కంట నీరు చూడలేదు నీ చల్లని చూపులో నేనుందోను నీ కృపలో నీ
నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా. ఏసయ్యా అంటూ వద్దయ్యా, నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా. కన్నవారు నీ దారి నమ్మిన వారే నవ్విపోయారు. కన్నవారు నీ దారి నీదన్నారు, నవ్విన వారే నవ్విపోయారు. విరిగి నలిగి నీ వైపు చూశాను, తల్లివై తండ్రివై నన్నాదుకున్నావు. విరిగి నలిగి నీ వైపు చూస్తాను, తల్లివై తండ్రివై నన్నాదుకున్నావు. ఏసయ్యా అడ్డు వద్దయ్యా, నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా. నీ ప్రేమకు నాలో సరిహద్దులు లేవయ్యా. నీ కంటి పాపను నా కంట నీరు చూడలేవు. నీ చల్లని చూపులో నేనుందును నీ కృపలో. హల్లెలూయా. చాలా వీడియోలు ఏమండి, ఇక్కడ నా ప్రాబ్లమా అంటే అందరూ ఉన్నారు, వీడియో కనిపిస్తున్నారు, కనిపిస్తున్నారా మీకు? వస్తున్నారండి, మాక్సిమం చాలా వెనుక కట్ అయి వస్తుందండి సార్. నేను ఒకటి సార్, చూశాను గ్యాలరీలో మొత్తం ఒక నాలుగు ఫోటోలు కనిపిస్తున్నాయి అంతే, చాలా ఆఫ్ చేసి రామండి. ఒకటి రెండు మూడు కనిపిస్తున్నారు, రాజేష్ గారు, నీరజ్, అమృత మాత్రమే కనిపిస్తున్నారు నాకు ఇక్కడ. ఓ అంటే ఇక్కడ యాక్చువల్ గా 23 ఫోటోస్ కనిపిస్తున్నాయి సార్ నాకు. 23 ఫోటోస్ నాకు 3-4-5 ఫోటోలే కనబడుతున్నాయి. ఆ మిగతావన్నీ బ్లాక్ గా ఉన్నాయండి? ఆ మిగతావన్నీ బ్లాక్ గా ఉన్నాయండి. ఓకే, అంటే చూడండి, ఆ ఫోటో మీద చిన్న అక్షరాలు ఉంటే అంటే ఆ ఫోటో మీకు ఆ పేర్లు సెంటర్ లో కనిపిస్తున్నాయా కింద లైన్ లో కనిపిస్తున్నాయండి? పేర్లు కింద లైన్ లో కనిపిస్తున్నాయి. కింద లైన్ లో కనిపిస్తుంటే వాళ్ళ నెట్ స్పీడ్ తక్కువ ఉంది, సెంటర్ లో కనిపిస్తే ఆఫ్ చేశారు. అంటే మీకు కనిపిస్తున్నారు కదా మరి అందరూ? నాకు కనిపిస్తానండి మొత్తం. ఇప్పుడంతా 3-21, 22-23, 24. నేను ఒక్క నిమిషం మళ్ళీ రీస్టార్ట్ చేసి వస్తానండి. అయితే ఈలోగా ఒక్కొక్కరితో మీరు పాటిస్తూ ఉండండి, నేను 2 మినిట్స్ లో రీస్టార్ట్ చేసి వస్తాను. ఓకే ఓకే సార్, రైట్ అండి. అలాగే సార్. ఓకే, మరీ జెస్సికా పాడతానండి, ఒక పాట పాడమ్మా. అమ్మా అంకుల్, ప్రైజ్ లార్డ్ అంకుల్. ఒక పల్లవి ఒక చరణం పాడమ్మా. ఓకే అంకుల్. పాడిదని నొక నూతన గీతం పాడిద మనసారా, పాడిదని నొక నూతన గీతం పాడిద మనసారా. ఏసయ్యా నీ నామమే గాక వేరొక నామము లేదా, ఏసయ్యా నీ నామమే గాక వేరొక నామము లేదా. పాడిదని నొక నూతన గీతం పాడిద మనసారా, కలుషితమైన నది అయి నీ
కలుషితమైనా నది అయి నేను కడలి అయిన నీలో కలిసిపోతే కల్వరి దారిలో కనబడదేక పాపాల రాశి కలిసిపోతేనే కల్వరి దారిలో కనబడదేక పాపాల రాశి పాడిన నీలో కానూతన గీతం పాడిన మనసారా ఏసయ్యా నామమే గాక వేరొక ప్రకాష్ గారు పాడతారా మీరు? ప్రకాష్ గారు లేదయ్యా, ఇప్పుడు పాప పాడిన పాప ఫోన్ అడ్డంగా పెట్టమన్నాయ్యా. ఓకే ఓకే, అలాగండి, ఫోను అడ్డుగా పెట్టమంట. ఓకే ఓకే, అందరు కూడా ఓకే సార్. నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ వినిపిస్తుంది సార్. ఇందాక నెట్వర్క్ స్లోగా ఉంది ఇప్పుడు మా ఇప్పుడే పాప జెస్సికా ఓ పాట పాడింది. ఎవరండి? స్పందన అండి. స్పందన, ఓకే ఒక్క నిమిషం అండి. రైట్ అమ్మా. పల్లవి చరణం. అందరితో పాడింది. వందనం పునర్తుమో ప్రభో ప్రభో, వందనం పునర్తుమో ప్రభో ప్రభో, వందనం భూ తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనం భూలందుకో ప్రభో, వందనం భూలందుకో ప్రభో, ఇన్ని నాలు ధరను మమ్ము బ్రోచియు, గన్న తండ్రి మించి ఎప్పుడుగా చియు, ఎన్నలేని దీవెనలెడు నన్న యేసువా, యన్ని రెట్లు స్తోత్రములివిగో, యన్ని రెట్లు స్తోత్రములివిగో, వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో, వందనంబులందుకో ప్రభో. హల్లెలూయా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. జాయ్సి నేను మిస్ అయ్యి పాడు పాట. ఒక్క నిమిషం అండి. ఓకే పాడరా. ఫుల్ గా వస్తుంది ఆడియో క్లారిటీ. ఆడియో క్లారిటీ ఉంది. కొంచెం దగ్గరగా పాడమ్మా. దగ్గరగా రా. హస్తకృతమా అపురూప సౌందర్యము ఆత్మీయ సమరసీలివు అపురూప సౌందర్యము ఆత్మీయ సమరసీలివు అమూల్యమైన ఆదిత్యమా యెహోవా దేవుని
హస్తకృతమా జ్ఞానము కలిగి నోరు తెరచుదు కృపగల ఉపదేశమును చేయుదు జ్ఞానము కలిగి నోరు తెరచుదు కృపగల ఉపదేశమును చేయుదు ఇంటి వారిని నడుపుచు వారి మన్ననలను పొందుచు ఇంటి వారిని నడుపుచు వారి మన్ననలను పొందుచు అమూల్యమైన నిత్యమాయోవీ హస్తకృతమా అమూల్యమైన నిత్యమాయోవీ హస్తకృతమా అకురూప సౌందర్యరాశిని ఆత్మీయ సౌనశీలినీవు అపురూప సౌందర్యరాశిని ఆత్మీయ సౌనశీలినీవు అమూల్యమైన నిత్యమా యెహోవ దేవుని హస్తకృతమా. ఆశీర్వాదం గారు ఇస్తున్నారు, చాలా సేపు పట్టింది. ఆశీర్వాదం గారు అయిన తర్వాత చారణ్ కి ఇద్దామండి. పాడండి సార్, మంచి ఎత్తి ప్రాసం ఉన్న పాట పాడండి. క్రీస్తే సర్వాధికారీ, క్రీస్తే మోక్షాధికారీ, క్రీస్తే మోహోపకారీ, తే అసిల్వదారీ, ముక్తి దాతనిత శక్తి సంగుదాత, భక్తి విలాప శ్రుత, పరమం భువీడిదన, క్రీస్తే సర్వాధికారీ, క్రీస్తే మోక్షాధికారీ, క్రీస్తే మహోపకారీ, దివ్య పదం దోషి దైవం తోడు వాసి దర్చి తరకే చెను గణ క్రీస్తే సర్వాధికారీ, క్రీస్తే మోక్షాధికారీ, క్రీస్తే మహోపకారీ, క్రీస్తే అసిల్వదారీ. వెరీ గుడ్ అండి శారం. సో శారం పాటని జ్ఞాపకం చేస్తా. శారం పాడు స్వరాల పాటలు వస్తాయి తర్వాత. స్వరం వద్దులే, మామూలు పాట ఏదన్నా. ఇక్కడ ప్రకాష్ గారు రెడీగా ఉండమనండి. ఇందాక కనిపించారు ప్రకాష్ గారు, స్టీల్ ప్రకాష్ గారు. స్టీల్ ప్రకాష్ గారు అయితే ప్రశాంతి వీడియో ఆన్ చేయకుండా పాడతానంటుంది. పాడమనండి. ఓకే ప్రశాంతి, ఒకసారి ఏంటండి నేను ప్రశాంతి ప్రైజ్ లాడ్ అండి.
నీవే ఆశ నీవే శ్వాస నీవే ధ్యాస యేసువా నీవే ప్రాణం నీవే గానం నీవే ధ్యానం నేస్తమా తలచుదనే నాపై కురిసిన నీ మధుర ప్రేమను తలచుదనే నాపై కురిసిన నీ మధుర ప్రేమను నీ రూపులోనే నీ చేతి పనిగా నన్ను నీవు మలచితివే నీ శ్వాసతోనే నీ మహిమ కొరకై నన్ను సృజించితివే నీవే ఆశ నీవే ధ్యాస నీవే ధ్యాస యేసువా ఇహమున నాకొసగిన ఈ దర ఎంతో భాగ్యమని తలచితి నే భ్రమచితి అంతయో నాకు సంతమని ఆశతో నేను పరుగెడతీలలో చెలిమికి ప్రతి హృదయం స్వాదమయే ప్రేమను ప్రేమగా చూపే మనసొకటి కలిగిన ఒక ప్రేమైన కారణదే నీవే ఆశ నీవే శ్వాస నీవే ధ్యాస యేసువా నీవే ప్రాణం నీవే గానం నీవే ధ్యానం నేస్తమా తలచుదనే నాపై కోరేసిన నీ మధుర ప్రేమను తలచుదనే నాపై కోరేసిన నీ మధుర ప్రేమను నీ రూపులోనే నీ చేతి పనిగా నన్ను నీవు మలచితివే నీ శ్వాసతోనే నీ మహిమ కొరకై నన్ను సృజించితివే నీవే ఆశ నీవే శ్వాస నీవే ధ్యాస యేసువా హృదయము పులకించెను నీ ప్రేమ ప్రచించగనే దృఢమాయే నామదిలో ఏకాంతమని నా జీవన గమనాన్ని నీ వైపు మలచి నీ అడుగులలో నడచి నీ ప్రియమైన ప్రేమ గాలిలో జీవించి నీ కౌగిలిలో ఉదుగుదునే నీవే ఆశ నీవే శ్వాస నీవే ధ్యాస యేసువా నీవే ప్రాణం నీవే గానం నీవే ధ్యానం నేస్తమా తలచుదనే నాపై కురిసిన నీ మధుర ప్రేమను తలచుదనే
నాపై కురిసిన నీ మధుర ప్రేమను నీ రూపులోనే నీ చేతి పనిగా నన్ను నీవు మలచితివే. నీ శ్వాసతోనే నీ మహిమ కొరకై నన్ను సృజించితివే. వెరీ గుడ్. ఎవరు రాశారు ఈ పాట? ఆశ, శ్వాస, ధ్యాస, ఇది ప్రాసల గురించి చెప్తున్నా. ఎవరు పాడారు ఇది? ఇది యాక్చువల్గా ఒక కళాకారమ్మా. ఇప్పుడు మీరు వీడియోలో లేరు కదా? ఆ లేని పాస్ట్ గారు అంటే అపీరెన్స్ లేదు, అందుకనే. బాగుందండి, చాలా బాగుంది. వాయిస్ కూడా బాగుంది. ఇంకా అంటే నేను హై పిచ్ ముందు ఎత్తేసాను పాస్టర్ గారు, అందుకే ఆ పిచ్ ఎత్తుకోలేకపోయింది. అందుకే అందుకే ముందు పాడేటప్పుడు మైండ్ లో ముందు అనుకుంటాం. అదే ముందే పిచ్ పాడేసేయడం వల్ల నాకు ఆ తలచిన దగ్గర చాలా బాగుంది వాయిస్. మీరు రండి తరచు. ఎక్కడ ఎక్కడ నుండి మీరు? స్టెఫియోలా. ఓకే ఓకే. అక్కనే మాట్లాడుతున్నాను పాస్టర్. వైజాగ్ రండి. వైజాగ్. వైజాగ్. వెరీ బాగుంది. ఇప్పుడు అందరూ వింటున్నారు, అందరివి ఎవరి వాయిస్ తీసుకుని ఆల్బమ్స్ చేయాలి. ఇప్పుడు మీకు ఇన్స్పిరేషన్ సార్ అది బాలు గారు కాస్తారా ఒక్కసారి? వీళ్ళు ఎవరండి? బాలసుబ్రహ్మణ్యం గారిది పెట్టాను మీకు. ఓకే ఓకే వేస్తానండి. ఇప్పుడు ఇది వినండి. అంటే వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ మన చర్చ పాటలను చేశాను నేను. బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు మేల్ సింగర్స్ కి. రేపు ఇంకొక ఫిమేల్ సింగర్ ని వేస్తాను, జానకమ్మ గారి. ఇవాళ ఇది వినండి, చూడండి. అంటే ఆ శృతి ఇదంతా ఎలా వీడియో యూట్యూబ్ వీడియో కదండి? అవునండి. అయితే ఉండండి, చెప్తాను. డైరెక్ట్ గా ప్లే చేద్దాం. ఆ వీడియో కనబడేలాగా వాళ్ళకి, వాళ్ళ వాళ్ళకి కనబడేలాగా వీడియో వినండి. అంటే అంటే గజల్లో చేశాను అది. చూడు సార్, ఇదే కదండి? ఇదేనా? ఇదే సార్, ఇదే 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 బాలు గారితో. శాంతి కలిగించు.
పాపులైనా చింతాక్రాంతులైనను క్రీస్తు యొక్క దీప్తి చేత కృతగతి చూచురు. హలో వినిపిస్తుంది సార్? ఓకే ఓకే వినిపిస్తుంది. అంటే వాట్ ఏ ఫ్రెండ్ వీ హావ్ ఇన్ జీసస్. ఇంగ్లీష్ ఇంగ్లీష్ దీన్ని గజల్ లాగా మన నేటివిటీలో తీసుకొచ్చి అలా అలా పాడించాను ఆ పాట ఆయనతో. సో ఆ మెలడీకి వచ్చినప్పుడు ఆ ఫీల్ చూడండి. అంటే సో ఆ భావం అది అది ఫీల్ అవుతూ గాయకులుగా అలా ట్రై చేసుకోవాలి. ట్రై చేసుకోవాలి అంటే ఫ్రీక్వెన్సీకి రావాలి మనం మామూలు. అందుకని అలా వినిపిస్తున్నాను. రేపు జానకమ్మ గారి పాట ఒకటి వినిపిస్తాను. ఎక్సలెంట్ వాయిసెస్ ఆఫ్ ఆ ఎట్లాగా అది ఇన్స్ట్రుమెంటలైజేషన్ లో వాయిస్ వింటూ ఉన్నారు అప్పుడు. ఇప్పుడు మరి ఒక్కసారి సార్ సౌమ్య అని కవిత వచ్చింది. కవిత గారు అదొకసారి పాడేసిన తర్వాత మనం టెక్స్ట్ లోకి వెళ్దాం. ఈవేళ కొత్త పాట నేర్పాలి టైం అయిపోయింది. గపామగరి ఇగమగరి నిసా గపామగరి సని సాగాగమరి గపామగరి ఇగమగరి నిసా గపాదస సని తని స తపాసని పదని సాపామగమరి గపామగరి సని సాగ గమరి గపామగరి ఇగమగరి నిసా. వెరీ గుడ్. మరి పాడలేదే. ఓకే గగ్గరి సని సరి గగ్గరి సని రాజేష్ గారు గగ్గరి అలా కూడా అనొచ్చు. శారన్ పడతావా? ఎవరు పడతారు ఇది ఫైనల్ ఇంకా నెక్స్ట్ ఇంకో సాంగ్ వెళ్తాం. గగ్గ దిగమ్మ గరిసని పని సరి
పని సరి అది అది సౌమ్య ట్రై చేస్తుందండి అమ్మా చేస్తావా అంటే నెట్ తక్కు నెట్ కొంచెం ఇదిగా ఉంది అమృత ఒకసారి ఇప్పుడు ఇంకా పాట వదిలేస్తాం ఈసారి మనం. అంటే ఇప్పుడు స్వరం బాగా వచ్చింది కాబట్టి మరి మీరు ఒరిజినల్ సాంగ్ లోకి వెళ్ళి ఆ లిరిక్స్ తో మళ్ళీ దాన్ని పాడుకుంటా ఉంటాం. లిరిక్స్ వదిలేమని కాదు, స్వరం అంతా కరెక్ట్ గా వచ్చేసిన తర్వాత ప్రకాష్ గారు ఏమైనా ట్రై చేస్తారేమో చూడండి. కదా ప్రకాష్ గారు వద్దంటున్నారండి. అంటే అబ్జర్వర్ అబ్జర్వర్ గారు థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నిన్న విల్సన్ రాలేదు అంటుంది కదండి, వేళ అడు కానీ తనకి ఆడియో విల్సన్ మాట్లాడు ఒకసారి ఉన్నావా విల్సన్? వీడియో కనెక్ట్ అవ్వట్లేదు సార్, చెప్పండి సార్. అదే అంకుల్ అదే అది ఫాలో అయ్యావా శృతులు 12 శృతులు సార్ సి నుండి సి టు సి సి షార్ప్ డి టు డి ఇలా అందరూ తెలుసుకోవాలి. ఒకసారి అది ఒకసారి టెక్స్ట్ కెళ్ళండి. ఓకే సార్ అండి, ఒక 5 మినిట్స్ దాన్ని అలాగ ఒకసారి చూపించండి. ఓకే సార్ ఒక నిమిషం అండి. మీకు కవిత పాడింది పంపించిన ఆడియో అది తర్వాత ఇది ఎన్నో పేజ్ వెళ్ళమంటారండి, ఎన్నో పేజ్ స్టార్టింగ్ లోనే ఉంటుంది, స్టార్టింగ్ లోనే అండి, స్టార్టింగ్ లోనే అలానే టోన్ 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 అది ఎలా వేసింది. ఓకే అండి, అమృత అబ్జర్వ్ చేయి దీన్ని కూడా చూడండి సార్ కూడా ప్లే చేస్తున్నావు కదా ఇదేనండి. సో సి టు సి ఇలా రాసేసుకోవాలి అందరూ, సి సి షార్ప్ డి డి షార్ప్ ఈ ఎఫ్ ఎఫ్ షార్ప్ జి సుదర్శభం చతుశ్రుతి రిషభం సాధారణ గాంధారం సి ఒకటి శృతి. నెక్స్ట్ మనం సి షార్ప్ వెళ్ళాం అనుకోండి, సి షార్ప్ టు సి షార్ప్ నెక్స్ట్ వెళ్ళండి అలా. ఓకే అండి, ఇప్పుడు సి సి స్కేల్లో శంకరాభరణం వాయించాలన్నా పాడుకోవాలన్నా ఇలా ఇలాగా సి డిఈఎఫ్ జిఏబి సి తారస్తే అది కరెక్ట్ శంకరాభరణం. సి స్కేల్లో ఈ నోట్స్ వస్తుంది, నెక్స్ట్ వెళ్ళిపోండి. ఓకే అలాగే 12 సి షార్ప్ సి షార్ప్ నెక్స్ట్ నెక్స్ట్ ఫ్రేమ్ అండి, సి సి షార్ప్ లో ఈ వస్తాయి సి షార్ప్ డి షార్ప్ ఎఫ్ ఎఫ్ షార్ప్ జి ఇది శంకరాభరణం. నెక్స్ట్ 12 ఇచ్చేసాను అట్లాగా అలాగ ఒక్కొక్క ఫ్రేమ్ అలా వస్తే ఇది వీళ్ళకి కావాల్సిన వాళ్ళు ఇది నేను పంపుతాం తర్వాత. ఇది డి షార్ప్ డి షార్ప్ స్కేల్ ఇది, అంటే ముందు క్రొమాటిక్ అలా రాసుకోవాలి తర్వాత డి షార్ప్ అలా ఇది 5th ఈ క్రొమాటిక్ స్కేల్ ఈ స్కేల్ ఈ టు ఈ ఇది ఈ మేజర్ స్కేల్ ఈ మేజర్ స్కేల్ ఏమొచ్చాయి ఈ ఎఫ్ షార్ప్ డి షార్ప్ అని ఇది ఇది శంకరాభరణం ఈ స్కేల్లో ఈ నోట్స్ వస్తాయి. ఓకే అమృత అది నోట్ చేసుకుంటే నోట్ చేసుకోనక్కర్లేదు అది చాలా ఈజీ ఒకసారి అలా అనుకుంటే మీరు ఏ స్కేల్లో మీరు అనుకున్నారో డి ప్రెస్ చేశారనుకోండి డి టు డి వరుసగా అలా రాసేసుకోవడం సుదర్శభం చతుర్శ టోన్ టోన్ సెమీ టోన్ 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 సెమీ టోన్ అలాగ అన్ని 12 శృతులు
పన్నెండింటికి వేసానండి అది. కీబోర్డ్ ప్లేయర్స్ కి చాలా అవసరం, అలాగే వాయిస్. వాయిస్ కంటే మీరు ఒకటి రెండు అంటే సి డీల్లో ప్రాక్టీస్ చేస్తే చాలు తమిళ వాయిస్ కానీ. అలా సార్ నెక్స్ట్ ఎలాగెళ్దాం, నెక్స్ట్ సాంగ్ వెళ్దాం. సాంగ్ అనుకుంటాను పదకొండు పన్నెండు పదకొండు పన్నెండు బి క్రోమాటిక్ స్కేల్. బి స్కేల్లో శంకరాభరణం వాయిస్తే ఇలాగ ఈ నోట్స్. స్వర ప్యాటర్న్ చూసారా? కాబట్టి గాని కొంచెం ఇటు జరుపు జరపగలరా మీరు? చూస్తాను. కవిత వచ్చిందండి, కవిత ఆడియో ఒకసారి. కవిత గారు వచ్చారు అంటే ఆడియో వినిపించమంటారా? ఆడియో వినిపించండి. గాని పెట్టింది ఒకసారి. మీ ఆడియో వినిపిస్తారా? సరే అంటే ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాం అంటే అంటే ఆడియో వేస్తూ అది ఉంచగలరా? మాట్లాడకండి ఇక్కడ వెళ్ళిపోండి. ఓకే ఓకే ఉండండి, ఆడియో వేస్తాను. అమృత సౌమ్య అందరూ బాగుడు జాయ్ షారన్ ఈ ప్యాటర్న్ వినండి. ఆనంద్ గారు రాజేష్ గారు అందరూ చాలా అవసరం. ఆల్మోస్ట్ అందరి దగ్గర కీబోర్డ్స్ ఉన్నట్టునే కదా. చూడండి సార్ చెప్పండి. సౌమ్య అది కవిత అమృత ఈ ముగ్గురిది ఓపెన్ చేయండి ఒకసారి అంటే మైక్స్ మైక్స్. ఓకే సౌమ్య కవిత అమృత ఓకే ముగ్గురు అమృత కవిత గా అనకండి, అకారం పాడండి అంతే. నువ్వు
జాయిస్ ఓకే రైట్ అమ్మా సార్ ఎవరికి ఇచ్చిన స్వరం వాళ్ళే పట్టుకోండి ఎవరికి ఇచ్చిన స్వరం వాళ్ళే ఓకే అంటావా నువ్వు అనుకోగలుగుతున్నావా సౌమ్య నాకు వినపడకుండా ఫ్యాన్ వేసేసారు ఎవరిదో వాయిస్ వస్తుంది కవిత గారిది కవిత గారు చాలా సమస్యలు వస్తున్నాయి ఇంట్లో మరి ఇప్పుడు నేను 1 2 3 4 అంటాను నలుగురు ఇవన్నీ ఈ స్వరాలు పాడాలి ఒకేసారి ఓకే విడివిడిగా కాదు కలిపి అనాలి కలిపనండి అందరూ కలిసి రెడీ 1 2 3 స్టార్ట్ దిస్ ఈస్ కాల్డ్ హార్మనీ వెస్టర్న్ క్లాస్ కి వెస్టర్న్ లోకి వెళ్ళినప్పుడు ఇలా 4 వాయిసెస్ కలిపి పాడిస్తాం ఒకటి సుప్రానో అయితే ఒకటి టెనర్ ఆల్టో టెనర్ బేస్ ఇలాగా కనుక ఎంత అంటే ఆ ఫ్రీక్వెన్సీస్ కి మీరు ఛానల్ లేదు అంటే ఆ హార్మోనీ తప్పని తెలిసిపోతూ ఉంటుంది అది మాకు పవర్పాయింట్ సో ఒకరితో సా పాడిస్తే ఒకరితో గా ఒకరితో పా ఒకరితో పైసా అలా ఈ బేస్ కావాల్సి కింద పా పాడిస్తాం మెయిన్ వాయిస్ లో బేస్ ఓపెన్ చేయమంటారా ఓపెన్ చేశాను సార్ ఇలా ఇట్ ఈస్ కాల్డ్ హార్మనీ ఇండియా వచ్చి ఇండియన్ సిస్టమ్ ఇస్ కాల్డ్ మెలడీ ఆ మెలడీ బట్ అక్కడికి హార్మోనిక్ వచ్చేసరికి స్ట్రైట్ నోట్స్ లో 4 ట్యూన్స్ కలిపి పాడిస్తాం మా వాళ్ళు పాడతారు పాడతారు వినిపిస్తారు జాయిసి అమృత వీళ్ళందరూ పొరపాటు హార్మోనిక్ ఇంకా మా అమ్మాయి మిస్ అయ్యమ్మాయి ప్రియా అందరు మిస్ అయ్యారు సో ఈ ఫ్రీక్వెన్సీస్ చేరకపోతే
పర్ఫెక్ట్ హార్మోనియల్ రాలేదు. కనుక అది గుర్తుపెట్టుకుని ఈ ప్యాటర్న్ కవిత ఎలా పాడిందో అలాగా యాక్సెంట్. జాయ్సి అది నోట్ చేసుకో, అది వరకు మిస్ అవ్వకుండా రండి. అంటే మళ్ళీ మన క్లాసెస్ లో మేము చెప్తాం మన తర్వాత, ఇది ఎప్పుడు ఏంటో ఎప్పుడు ఎండ్ అవుతుందో ఏంటో మనకు తెలియదు కదా. అంతే ఇక్కడే లెసన్స్ అన్ని చెప్పేస్తున్నాం. ఈవేళ మరి కొత్త పాట నేర్చుకో. ఈ ప్యాటర్న్ అన్ని నేను అడుగుతాను. ఇంకొకటి రాజేష్ గారు అందరూ ఈ వీడియో మళ్ళీ వినండి, వింటూ ఇవన్నీ కావాలి. స స రి రి గ గ మ మ రి రి గ గ మ మ ప ప స్వరాలు ఇవన్నీ వదలం. పాటకు వెళ్ళే ముందు ఇవన్నీ అనిపించి అప్పుడు వస్తాం. అలా రావాలి మళ్ళీ ఒకటి ఒక్కొక్క బార్ టంగ్ 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 అలా రావాలి. నెక్స్ట్ ఇప్పుడు చాలా బాగా తెలుసుకుంటా పాటు బ్రేవ్ లోకి వెళ్ళండి సార్. ఓకే అండి. ఏం పాట అండి ఇది? ఎక్కడండి? చివరిలో అలా వెళ్ళిపోండి. ఇది అదే అదే పల్లవి. ఓకే అండి. అప్పగారి గారి రి గ మ ప మగ గగరి మగరి సని ద ప ద ప రి రి గరి సని సా. ఈ డాట్ కొంచెం ఎలా తీసుకురాగలరా పాకెందుకే? అదే అండి కొద్దిగా అంటే ఇక్కడ నేను మళ్ళీ మీకు ఈలు డీలు రాయలేదు. నేను కింద చుక్కలు ఉన్నాయి కాబట్టి కింద స్థానం అలా అలా ప్రాక్టీస్ చేయాలి. మాటికి ఈలు ఎఫ్లు రాయను. నోటెడ్ అయిపోయింది కదా. అంతే సార్ చాలు. చూడండి అమృత పాడు కదా నీకు అమృత. ఒక నిమిషం ఓకే అమ్మా. అమ్మా గుర్తుందా? ఆ పాడు గగరి గ మ ప మ గ గగరి మ గగరి స ని ద ప ద ప ద ప గరి సని సరి గుడ్. ఇప్పుడు ఒక అమ్మా శృతి ఇప్పుడు చూస్తారా? ఇప్పుడు టెక్నికల్ గా అడుగుతానండి అమ్మా. శృతి తక్కువైందా? శృతి కొంచెం తక్కువ అవును కదా. శృతి పెంచుతాను చూడు నీకు. చూసారండి అర్థమే ఉంటది మీకు నేను చెప్పింది. ఇప్పుడు నేను సి స్కేల్ నుండి డి స్కేల్ కి వెళ్ళాను శంకరాభరణ. సో ఇందాక అది ఆవిడకి లో అయింది కొంచెం. ఇప్పుడు దాన్ని పెంచుకుందాం డి స్కేల్ కి వచ్చాను. Oh
టెక్స్ట్ ఇవ్వండి, టెక్స్ట్ చూపించాలి, రాసుకుంటారు. ఎస్ సార్. ఓకే, అందరూ దీనిలో మీరు ఒక ప్రశ్న అడగాలి నన్ను, ఎవరికైనా మరి స్ట్రైక్ అవుతుందో లేదో చూస్తాను. అంటే ఇది మీకు డీలో సీకే వస్తాను, ఇంకా అలవాటు. తెలిసిన చూదే కాబట్టి ఆ స్వరాన్ని అనుకుంటూ పాడండి. పప గారి గ మా ప పప పారి రి గ మ ప ప గ గ గ రి మ గ రి స రి ద ప ద రి రి గ రి స రి స. అదేనండి నోట్స్ అర్థమైందా? ఇప్పుడు పప్ప పా ప అన్నది ముందు వచ్చింది కదా, చూసారా? పప్ప గారి గమప నోట్స్ రాసేటప్పుడు పాట కంపోజిషన్ లో కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటి ముందు బార్ నుండి స్టార్ట్ అవుతుంది పాట, ఒకటి బార్ లోనే తల్లి అంటాం, ఒక అక్షరం తల్లి పాట ఉంటుంది. ఉదాహరణకు చెప్తాను, ఇది ఒక ఉదాహరణ. ఈ రెండు అక్షరాలు చివరి బార్లో వస్తాయి అన్నమాట, కలిస్తాయి ఆ లెక్కకి. ముందు వచ్చింది పపగారి. సో ఒక్కొక్కసారి సాంగ్ ముందు బార్ నుండి స్టార్ట్ అవుతుంది, ఒక్కొక్కసారి బార్లోనే ఒక అక్షరం తల్లి స్టార్ట్ అవుతుంది. అలా గమనిస్తుంటారు కదా, ప్రభ ప్రబలముగనే. దీనికి వెళ్తాం తర్వాత, అద్భుతమైన గీతం. తరత అనని నర నరి వన్ ప్రబల ముగనే వన్ ప్రస్తుతి చెద. ఒక అక్షరం తల్లి కంపోజిషన్ వన్ ప్రబల ముగనే వన్ పక్క. ఇది నడిపించు ముందు ముందు బార్లో నుండి స్టార్ట్ అవుతుంది. ఈ రెండు విధాల కంపోజిషన్స్ ఉంటాయి. సో స్వరం రాసేటప్పుడు తల్లి అంటాం మేము, ప్రబల వన్ ప్రబల ముగనే వన్ ప్రస్తుతి చేద వన్. అన్ని ఒక్కొక్క అక్షరం తల్లి ఉంటుంది, బ్యూటీ విధంలో బ్యూటీ అనమాట. ఇవన్నీ కంపోజిషన్స్ లో టెక్నిక్స్. సమం మీద స్టార్ట్ అవుతుంది, సమం కరెక్ట్ కదా. తాళంలో స్తంభం మీద స్టార్ట్ అయ్యే పాటలు ఉంటాయి, ముందు బార్ నుండి స్టార్ట్ అయ్యే సాంగ్స్ ఉంటాయి, ఒక అక్షరం రెండు అక్షరాలు తల్లి ఉండే పాటలు ఉంటాయి. అర్థమైందండి? అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, వెళ్ళే కొలితే మీకు తెలుస్తుంటది. సో నడిపించు నానా అది పాడిన తర్వాత నా జీవన తీరమునా హృదయ భారమునా హృదయమును నడిపించు ముందు నాకు
అరే రారే నడిపించు ములుతునకు అన్నన్న. ఈ రెండు అక్షరాలు చివరి బార్లో వచ్చేసాయి. రెండు అక్షరాలు ఆ చివరి ఆఖరిన ఆ చివరి బార్లో కొలుస్తాయి అన్నమాట. అని చెప్ప ముందు రెండు అక్షరాలు ముందు స్టార్ట్ అవుతుంది సాంగ్. ఒక అక్షరం తల్లి స్టార్ట్ అవుతుంది, సమ్మం మీద స్టార్ట్ అవుతాయి పాటలు. సో మీరు చేసే కంపోజిషన్, మీరు తీసుకున్న తాళం, తీసుకున్న రాగం, ఇవన్నీ కూడా ఈ ఈ రకరకాల కంపోజిషన్స్ లో ఉంటాయి. అర్థమైందండి? చేతులెత్తండి, అందరూ చేతులు చూపించమంటారు. ఇదే ఇప్పుడు ఒక అక్షరం చూడండి ఎంత బాగా చేసి. నేను అసలు ఆ పాట తేవాలి ఈవేళ. అది కూడా అంతే. అది పాడతాం, నెక్స్ట్ వెళ్తాం. సబ్జెక్ట్ శాస్త్రం అంతా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉంది సార్, దీనికి వెళ్ళక. ఇప్పుడు కంపోజర్స్ చాలా మంది ఉన్నారు, కానీ శాస్త్రం వాళ్ళకి త్యాగరాజు ముత్తుస్వామి వాళ్ళ వాళ్ళు చేసిన శాస్త్రం వాళ్ళకి అలా శాస్త్రం ఒక ఇది. దాన్ని అటు పెట్టుకుని ఈ మిగతా ఇప్పుడు వచ్చిన కంపోజర్స్ అందరూ వాళ్ళ వాళ్ళ ట్యూన్స్ చేసుకుంటూ ఉంటారు, కానీ శాస్త్రాన్ని వదలరు. అంతే అలాగా మనకి ఇప్పుడు శాస్త్రం చేసేస్తున్నాం. శాస్త్రం వరాలు రాసి అన్ని ఒక బుక్ రిలీజ్ అవుతుంది త్వరలో. మీ పాటలతో ఆడియో ప్రార్థన చేయండి బాగా. మీ మీ వాయిసెస్ అన్ని ఎవరెవరు బాగున్నాయి, అందరివి బాగోలేకపోయినా తీసుకొస్తా శృతిలో 100%. మీరు ఇలా నన్ను అంటి పెట్టుకుని నేను అలా బాగుంటే ఆరోగ్యంగా. సో పాట మూడు విధాలుగా, రెండు అక్షరాలు ముందు నుండి స్టార్ట్. నాయుడి వన్ ప్రబల ఎగ్జాంపుల్ అంతే. దేవుడి సమం దేవు అది కూడా సమమే. అసగ సగద నేను ఇవన్నీ తక్కువ అడుగుతాను చెప్పాలి. మీరు పాడేది మర్చిపోకూడదు, పుస్తకం చూడకూడదు. నేను ఎలాగైతే చెప్పేస్తున్నానో అలాగే చెప్పాలి మీరు. అర్థమైందా మీకు? పాట పాట మరి గుర్తుందా అమ్మా? సార్ గుర్తుంది కదా ఇది, సాంగ్ గుర్తుందా? నోట్స్ గుర్తుందమ్మా? ఏ సాంగ్? సార్ ఇదే నడిపించు నానవ నోట్స్ గుర్తుందా? పాడు ఒకసారి. మగరి సని ద పదాపమ ఆరి గరి సని సాపరి కవిత ఓపెన్ చేయండి.
సార్ హలో పాడు నువ్వు పాడు కాదండి ఇది నేను నేర్చుకోలేదు నేర్చుకోలేదు కదా ఓకే ఓకే సో ఇది ఇప్పుడు మళ్ళీ మళ్ళీ పాడతాను నేను నోట్ చేసుకో ఇప్పుడు శంకరాభరణం మీకు బాగా అలవాటు అయిపోయింది కాబట్టి ఇది మీరు రేపటి పాడేలు అంతే సౌమ్య అందరం కారం ఆనంద్ గారు అందరం సార్ పాడతాను ఈ వీడియో నువ్వు వేసుకుని ఒకసారి వినండి సో మీ ఆవిడ ఆగిపోయింది మహర్షి గారు ఆడియో ఆగింది ఒకసారి వెయిట్ చేద్దాం మళ్ళీ మహర్షి గారు రీలాగిన్ అయ్యేంత వరకు ఇలాగా ఎవరైనా రాసుకుంటే రాసుకోండి మహర్షి గారు వస్తారేమో సార్ అమృత అండి అదే ఓకే అమృత పాడమంటున్నాను మరి నిన్ను ఆ పాట ఓకే పాడమ్మా పాడమ్మా సఫగారి గగరి మగరి సని దరి గరి సని సాని సా గణి సాని ధని దీ గరి గమ పామ గమరి సని సారి గమ పారి రి గమ పామ గగరి మగరి సని దారి గరి సని స పప గారి గమ పా చరణం మళ్ళీ పాడు చరణం మళ్ళీ పాడు పా పాప పా గని సా పా దని సాని ధని ద ప ద ప మ ప దని ద ప ద ప మ గ మ ప మ గ రి గ మ ప గారి గమ పారి రి గమ పామ గగరి మగరి సని ద సదా పారి రి గరి సని సప గారి గమ వెరీ గుడ్ వెరీ గుడ్ సార్ నా వాయిస్ వినిపిస్తుందా ఇప్పుడు వినిపిస్తుంది సార్ వినిపిస్తుంది వెరీ గుడ్ అమృత
చాలా గుర్తు పెట్టుకున్నారు, చాలా గ్యాప్ వచ్చినా సరే ప్రాక్టీస్ చేస్తుంది. అవునండి, అందరికి అందరు నోట్స్ రాసుకున్నారా? బాగా తెలిసిన సాంగ్ కాబట్టి నోట్స్ లో అంటే చరణం కూడా ఒకసారి చూపిద్దాం అండి నోట్స్ లో. చరణం కూడా చూపిస్తాం, సరే చరణం కూడా చూద్దాం. అందరూ స్క్రీన్ షాట్ తీసుకోండి. పాదని సాపా దని చూసారా, దని సాని దని దాపమ పదని దాపమ గమ పమ గరి గమ పామ గమ రి స మరి స ని సా పాదని సాప ధని సాని ధని దాపమ పదని దాపమ గమ పమ గరి గమ పామ గమ రి సని సా గారి గమ pa 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 re re ga ma pa ma ga 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 ri ma ga re sa ni da pa da pa ma pa re re ga ri sa ni sa. Okay, kada na telisina part ne swaraloki maamulaga aa swaraloki raavali. Gari ga ma pa 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 ri pa ri ri ga ma pa ma ga ga ri ma ga ga ri ma ga ri sa ni da pa da pa 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 ri ri ga ri sa ni sa. Marshi garu, సురేఖ ఇజ్రాయల్ గారు ట్రై చేస్తా ఉంటున్నారు, ఒకసారి పాడిద్దామా? ఏమండి అదే కావాలి మనకి. ఆ yes అమ్మా సార్, ప్రైజ్ లార్డ్ సార్. తరంబా పపగారికమా పపసారిరికమపమగ గగరి మగరి సనిదప దాపమా పారిరి గరి సనిసా పపకారి కమపా. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, వెరీ గుడ్. అలా ఇంకెవరైనా ట్రై చేస్తారా? పపకారి కమపా నడిపించున ముందు స్లోగా, తర్వాత ఒరిజినల్ టెంపోకి వద్దాం. ఒరిజినల్ గా నడిపించునావా నడి సాంద్రమున్న దేవా, ఇక తర్వాత మీ ఇష్టం, మీ 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 విద్వత్తు చూపించవచ్చు తర్వాత. ముందు స్లోగా మనం స్లోగా స్వరం అనుకుని స్వరం బాగా వచ్చిన తర్వాత సౌమ్య ఓకే. పపకారి గమపా పప పారి రిగమ పామగ గగరి మగరి సనిద పారి రి గరి సనిస పప పపదని సాప ధని సాని ధని దప దాప మ పదని దాపమ గమ పమ గరి గమ పామ గ గరి పామ గమ రి సని సరి గమ పప పారి రి గమ పామ గ గరి మగరి సని అర్థమైంది సార్?
విజయ గారు మళ్ళీ వండర్ఫుల్ చాలా బాగుంది చాలా బాగుంది సార్ చెప్పండి అది మహర్షి గారు మళ్ళీ డిస్టర్బ్ అయిందండి ఆన్లైన్ ఇంటర్నెట్ డిస్టర్బ్ అయినట్టుంది పాస్టర్ గారు ఈలోగా రెండు మాటలు చెప్పండి సార్ మహర్షి గారు వచ్చేలోగా చాలా బ్రహ్మాండం ఉంది సార్ మన సంగీతం క్లాస్ అనేకమైన విషయాలు నిజంగా మనకు బాగా వచ్చిన పాపులర్ సాంగ్స్ అవునండి మన క్రైస్తవ సమాజంలో నడుస్తున్న పాపులర్ సాంగ్స్ తీసుకొని వాటిని బోధించడం ఎంతో అద్భుతంగా ఉంది మనకి ఏదో ఎక్కడనో మూలకు పడిన ఒక కీర్తన ఎవరు పాడుకొని కీర్తన కాదు కాకుండా అలా కాకుండా ఒక మంచి పాపులర్ సాంగ్ అంటే మనకు ఆల్రెడీ ఆ ట్యూన్ తెలుసు మనకు కానీ శాస్త్రీయంగా వాటిని గురించి మనకు అంత అవగాహన లేదు వాటి యొక్క స్వరాల గురించి మనకు అంత అవగాహన లేదు ఇప్పుడు దాని గురించి మనకు ఆ యొక్క స్వరము ఆ తాళము ఆ శృతి వీటన్నిటి గురించి ఈ యొక్క పరిజ్ఞానము మనం ఈ యొక్క క్లాసెస్ ద్వారా తెలుసుకోవడం ఎంతో మనకు ధన్యకరమైన విషయం అన్నమాట ఇంతకు వరకు మనము దాని యొక్క శృతి తెలియదు స్వరము తెలియదు ఆ తాళము తెలియదు వీటికి ఇవన్నీ మనకు తెలియకనే వాటిని మనం పాడుకున్నాం కానీ ఇప్పుడు శాస్త్రబద్ధంగా అది ఏంది ఏం కథ ఇప్పుడు ఒక మనిషి ఒక సైన్స్ తెలియని వాడు అనేకమైన ప్రయోగాలు చేయవచ్చు కానీ వాడు బ్లైండ్ గా చేస్తున్నాడు అనమాట వాళ్ళు కొంత అంధకారం ఉంది కానీ సైన్స్ అంటే కొంత కొంత విషయ పరిజ్ఞానం ఉన్నప్పుడు అది చాలా గొప్పగా మనకి అనిపిస్తుంది అనమాట దాంట్లోని మాధుర్యం ఎంతనో ఒక్కొక్క అక్షరంలో ఆ యొక్క దైవజనులు ఎంతగా ఆ యొక్క వారి యొక్క విద్వత్తును వాళ్ళు నింపి ఆ యొక్క పాటలను వ్రాసినట్లుగా మనకు ఈ యొక్క ఒక్కొక్క స్వరంలో మనం తెలుసుకుంటున్న విధానం ఎంతో గొప్పగా ఉంది దాన్ని బట్టి వీరి ఇరువురిని బట్టి నేను ఎంతగానో గర్విస్తూ ఉంటున్నాను దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాను దేవుని మహిమపరుస్తున్నాను ఈ యొక్క దేవునికి మహిమ కలిగినట్లుగానే ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందని నేను విశ్వసిస్తూ ఉంటున్నాను మరి మన యొక్క గురువుల గారి గురించి ఇంకా మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు వారు ప్రతిదీ ఆ యొక్క పాటల్లోని ప్రాముఖ్యత ఒక్కొక్క అక్షరంలోని ప్రాముఖ్యత ఎక్కడ వాళ్ళు నిజంగా అసలు అనిర్వచనీయం మనం నిర్వచించలేము అది సో అంత అద్భుతంగా వాళ్ళు నేర్పిస్తూ ఉంటున్న విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకొని చాలా జాగరూకులై మనము వారిని అనుసరించడం చాలా మంచిది ఆ యొక్క పాటల్లోని ప్రాముఖ్యత ఏదో మన ప్రేమికులు పాడినట్లుగా పాడేసి ఆ ప్రియుడు గురించి అన్ని పాట రాసేసుకొని ఆ ప్రియుడి పేరు ప్రక్కన ఆ యేసు పేరు ఒక్కటి జోడించి వస్తున్న పాటలు వస్తున్నాయి ఇప్పుడు సో అలాంటి సందర్భంలో మనకు వీళ్ళు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి ఉంటున్నారు దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని కలిగిన వ్యక్తులు వాళ్ళు రాసిన పాటల్లోని ఆ యొక్క గొప్పదనాన్ని వాళ్ళు మనకు తెలియచేస్తుంటున్నారు జ్ఞాపకం చేస్తుంటున్నారు సో వాటన్నిటిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ 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 థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ వందనాలు అయితే మాది మేము చిన్నప్పటి నుండి క్రిస్టియన్ డిసిప్లిన్ లో పెరిగిన వాళ్ళం ఈ పాటలు వింటూ ఇప్పుడు నాకు ఫోన్స్ అన్ని వస్తున్నాయి నువ్వు మా చిన్నతనం జ్ఞాపకం చేస్తున్నావు అలాగా ఇలాగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అప్పుడు చిన్నప్పుడు పాడుకునేవాళ్ళం కానీ అంత అవగాహన లేదు ఎప్పుడైతే శాస్త్రబద్ధంగా సంగీతం నేర్చుకున్న తర్వాత వాటి లోపలికి ఆ రాగం ఇప్పుడు ఒక పాటకి శంకరాభరణం తీసుకున్నారు ఒక పాటకి ఆనందభైరవి తీసుకున్నారు అటభైరవి తీసుకున్నారు ఒక పాటకి హరికాంబోజీ తీసుకున్నారు ఎందుకు ఇప్పుడు అదే అంటున్నాను మొన్న ఆయన మన బాలసుబ్రహ్మణ్యం గారు నేను ఆ ప్రీతి గల ఈ పాటలు చాలా పాడారు ఆయన నేను ఆయనకి చాలా కృతజ్ఞత తెలియజేసుకో చిన్నవాడు నేను ఇలాగా నాకు ఈ పాట పాడాలి సార్ అంటే వచ్చి పాడేవారు
అప్పుడు ఈ ప్రీతి గల మన యేసు అనే పాట నేను కాగితం మీద రాయలేక ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఇచ్చేసాను ఆయన చేతికి, ఆ బుక్ చూసి పాడండి సార్ అని. పాడేటప్పుడు అన్న ఏం సాహిత్యం అండి ఇది, ఇంత బాగున్నాయి. ఒక 10 మినిట్స్ లో వాటి నుండి ఇటు చూశారు ఆయన, చూసి ఆ పాటల గురించి. అలాగే నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత ఈ కోర సింగర్స్ అందరూ పాడుతున్నప్పుడు అనిపించి నేను క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యాదర్పణం మొదలు పెట్టాను, రాసేసాను. అది అది చెప్పాను కదా పబ్లిష్ అయింది, చాలా మంది చేతుల్లో ఉంది. ఇప్పుడు నేను అది స్టార్ట్ చేయలేదు, అది స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు అది కూడా కావాలి, దానిలో గీతాలు ఇవన్నీ పాడిస్తాను. మా పిల్లలు అప్పుడే దానిలో బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది ఎందుకంటే మరి మహానుభావులు వారు స్వరాలు ఇవ్వకుండా వెళ్ళిపోవడం వల్ల అందరూ రకరకాలుగా పాడుకుంటున్నారు సార్. ఆ రాగం కూడా ఒక్కోసారి తేడా వస్తుంది, అది కూడా కొంత పెద్దల్ని అడుగుతున్నాను. ఇప్పుడు నా ఆశ ఏంటంటే ఈ స్వరాలన్నీ ఇటు ఇండియన్ అండ్ వెస్టర్న్ రెండు పొందుపరిచి ఇవాళ శాలం గారు మళ్ళీ మీనింగ్స్ పంపించారు ఒక్కొక్క సాంగ్ కి ప్రభాకర్ గారితో ఆయన కలిసి చేసింది, ఆ మీనింగ్స్ పెట్టి పుస్తకం కింద రిలీజ్ చేస్తాం. దీని గురించి ప్రార్థన చేయండి బాగా, అప్పుడు అది ఒక శాస్త్రంగా అందరికీ ఉంటుంది, కంపోజర్స్ కి. ఇప్పుడు చెప్పాను కదా వాళ్ళకి ఒక శాస్త్రం ఉంది, శాస్త్రం దాటి వెళ్ళడం, మనం ఆ శాస్త్రాన్ని దాటి వెళ్ళకూడదు. ఆనంద భైరవి అన్నప్పుడు మనకున్నాయి, ఎంత అందమైన దేవ సంస్తుతి చేయవే అంటే కన్నీళ్ళు వస్తాయి. నీ కవిత ఉందండి, నీ స నిస నీ సరి మరి సరి మగ నీతో స్టార్ట్ చేశాడు. చూసారా అంటే ఏమి కంపోజిషన్స్ అంటే పాడు అది రాగంలోకి వచ్చి వాటిని ఆ రాగంలో పాడితేనే దాని బ్యూటీ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటాడు. ఇప్పుడు మన శంకరాభరణం అయిన తర్వాత అప్పుడు చెప్పాను 5 రాగాలు ఒక్కదానికి అన్ని అక్కడ ఉన్నాయి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో లేని రాగం లేదు. దాన్ని కళ్యాణి భీకరుండవు దానిలోకి వెళ్తాం, అంటే ప్రతి మధ్యమం ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఆ పాట పాడుకుంటాం చిన్న నీ. ఇప్పుడు కాకల నిషాదం శంకరాభరణంలో మనం పాడుకుంటున్నాం, రేపు హరికాంబోజీకి వచ్చేసరికి కైశిక నిషాదానికి వస్తాం, చిన్నదీకి వస్తాం. ఆ చిన్నది పాటలు ఉన్నాయి మన పాట మన కీర్తనకు వస్తుంది. అంటే స్వరాలు రాయలేదు కానీ నేను రాస్తున్నాను కదా, రాసేస్తున్నాం. ఎవరు రాయలేదు అలాగే, పాడారో రికార్డ్ చేసేసారు అన్ని అది వేరే విషయం. ఇప్పుడు మనం ఒక గ్రంథంగా దాన్ని రికార్డ్ తీసుకొస్తాం అది మన. సో ఇప్పుడు ఈ సాంగ్ నోట్స్ అప్పగారి మళ్ళీ పాడతాను వినండి. సార్ నోట్స్ అక్కర్లేదు నాకు, నేను పాడతాను. ఆ గ్యాలరీలో వాళ్ళు చూడండి, వాళ్ళు చూడాలి వాళ్ళ ముఖ కవళికలను గమనిస్తా. అంటే మాకు మీ స్టేజ్ ప్రోగ్రామ్ కొన్ని వేలు వేలు స్టేజ్ ప్రోగ్రామ్ చేసేసాం, గిటార్తో ఆడతాం, ఇవి కాదు అవి కాదు అన్ని మొత్తం ఆడియన్స్ లో ఫస్ట్ ఉంటారు సార్ 10 వరుసలు వాళ్ళ దగ్గర ఉంటుంది మాకు ఇన్స్పిరేషన్ గిటార్ వేయించాలి. అంతేతనే వీడియోలు నుండి తెరవానికి వద్దు తెర ముందుకు రండి అంటున్నాం, ఎక్స్ప్రెషన్ చూస్తే మాకు ముందు స్ట్రైట్ నోట్స్ నేర్చుకున్నాం, తర్వాత సంగతులు దాన్ని ఇంప్రూవైజేషన్ తర్వాత మనం ట్రై చేసుకోవచ్చు. అది ఇండివిజువల్ గా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది సింగర్స్ గా. ఇవన్నీ ఎక్స్ట్రాస్ మీ మీ ఇది ముందు స్టేట్ నోట్స్ కొంత పదని ద పద పమ గమ పమ గరి
గమ ప భ గ మ రి స ని స మ రి స ని బ్యూటిఫుల్ ఫ్రేజ్ అది మరి ఏ సెవెంత్ అంటుంది ఇక్కడ ఏమి ఆ సెవెంత్ మరి స ని మాస్టర్ గారు అంత కార్డ్ టిక్ ప్రోగ్రెషన్ లో చేశారు సగ కార్డ్ అది సగ దా సిక్స్త్ కార్డ్ సిక్స్త్ మేజర్ సిక్స్త్ దా బ్యూటిఫుల్ అది మనం సబ్జెక్ట్ తెలుసుకున్నప్పుడు వాటిని ఎంజాయ్ చేస్తాం సగ స తర్వాత ఇంకొక విషయం మర్చిపోయింది శంకరాభరణంలో జన్య రాగాలు ఉన్నాయి అంటే శంకరాభరణం డిరైవ్డ్ రాగాస్ అని చెప్పాను కదా అంటే అది షాడవ రాగం అవ్వచ్చు ఔడవ రాగం అవ్వచ్చు అందులో నవరోజు అని రాగం ఉంది శంకరాభరణ స్వరాలే పా నుండి పాకి అంటే శంకరాభరణ స్వరాల్లోనే దాన్ని నవరోజు అన్నారు పా నుండి పాకి అది ఇప్పుడు ఏది మార్గము చూపు ఆయన నవరోజులో చేశారు అది నేను ఈ నడిపించున్నానా వచ్చినప్పుడు చెప్దామని ఆపాను అది అన్ని శంకరాభరణ స్వరాలే కానీ పాటు పా ఉంటుంది గ గగరి మగరి సని దరి గరి సని పాదని సాప సాప ధని సాని ధని దే పదని దాప మగ మ ప మగరి గమ ప మ గ మ రి స ని స మ రి స ని స ఆ మెలడీ తో మ రి స ని స ప గ రి గ మ ప ఓకే గుడ్ నైట్ చెప్తాను మరి బాగుందండి క్లాస్ ఇంకా మీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాటలు చాలు మనకి వాళ్ళు చేసిన చెప్తారు కదా అసలు ప్రబలముగానే ప్రబలముగా అదే అది చెప్పాలి ఇవాళ కానీ కొంచెం నోట్స్ ఎక్కువ ఉంటుంది ఆ పాట మరి అందరికి కీర్తన కొంతమంది తెలియకపోవచ్చు ఇది పాపులర్ సాంగ్ కాబట్టి రేపు అందరు పాడేయాలి ఇది రేపు ఓన్లీ ఇదే ఎక్సర్సైజ్ ఓకే అట్ ది సేమ్ టైం ఎక్సర్సైజ్ క్లోజ్డ్ లిప్ స్టాప్ కూడా చేసుకోవాలి అందరు క్లోజ్డ్ లిప్ వల్ల చెప్పడం మనకి ఏ రోగాలు రావండి చెప్తున్నాను కదా ఇది రోజు చేస్తే మనది దేనికి భయపడినక్కర్లేదు ఏది ఏది మన జోలికి రాదు ప్లస్ సంగీతం ప్లస్ దేవుని పాటలు కదా ఏది రాదు ఆ చుట్టుపక్కలకి దెయ్యాలు గీయాలి అసలు జబ్బులు మరి అందులో చక్కని చరణం ఉంది దేవ సంస్థుతి చేయవే అన్న దానిలోకి వెళ్తాం మనం తర్వాత ఆ రాగంలోకి నీ నిన్ని స నీ స కవిత రెస్ట్ తీసుకుంటుంది దాంట్లో దేవ సంస్థుతి చేయవే మన దాంట్లో చెప్తాడు జబ్బులు అన్ని పోతాయి నీ 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 అంటే రాగానికి వెళ్తాం అమ్మ ముందు శంకరాభరణం వదిలేసి ఇప్పుడు
మార్గము చూసారా అంటే శంకరాభరణం డినైడ్ రాగం అంటే దాని ముందు నేను ఎందుకు చెప్పలేదంటే నడిపించినా వచ్చిందరూ చెప్తా అని ఆపాను పాటు పాయ ఉంటుంది మళ్ళీ పాతోనే చూడండి అది కూడా చరణం అలాగే స్టార్ట్ సో రాగం తెలిసి అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్స్ అన్ని కరెక్ట్ గా తెలిసాయండి అంతేకాదు వక్ర రాగాల్లో ఉంటాయి కొన్ని కంపోజిషన్ అద్భుతంగా ఉంటుంది ముందు ముందు వెళ్దాం చాలేం గారు ఓకే సార్ ప్రార్థన చేసేసి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా గొప్ప దేవుడా మంచి దేవుడా మహారక్షకుడా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మా జీవితాల్లో విరివిగా జరిగించేవాడనికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి మరి ఈరోజు ఇంత చక్కని విషయాలు ప్రభా మేమంతా నేర్చుకోవడానికి నాయన మహర్షి గారికి నీవు ఇచ్చిన జ్ఞానం బట్టి తెలివితేటలు బట్టి ఓపిక సహనం బట్టి స్తుతిస్తున్నాం తండ్రి మరి బిడ్డలు ఏ విషయాలు నేర్చుకున్నారో అవి సాధన చేయడానికి కాసిన కృప ఓర్పు సహనము సమయము వారికి ప్రసాదించిన థియరీ ప్రాక్టికల్స్ రెండు కూడా సాధన చేయడానికి కావాల్సిన శక్తి దయచేతని ప్రేరణ దయచేతని నీకు వందనాలు నాయన తండ్రి మరి ఇంతమందిలో ఎంతమంది వారు ప్రభు ఈ కళను నైపుణ్యాన్ని పట్టుకుంటారో మాకు తెలియదు అయితే నీవు ఒకవేళ తలాంతి ఇస్తే వాళ్ళకి అది సులువుగా వస్తుంది నాయన కనుక నీ తలాంతిని కుమ్మరించమని ప్రార్థిస్తాం పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా నాయన బెస్రేలు అహోలు యాబుల మీద ఎలాగైతే నువ్వు జ్ఞానాన్ని కుమ్మరించావో అలాగే ప్రభు ఈ బిడ్డల మీద నీ జ్ఞానం కుమ్మరించు అది సులువుగా వారికి అర్థమయ్యేలా వారికి వంట పట్టేలా సహాయం చేసి ఇప్పుడు భద్రపరచు ప్రార్థిస్తాం మరి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యాలు ప్రసాదించు ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతే వారికి నాయన విడుదల ప్రసాదించు వారికి ఆర్థిక స్వాతంత్రం దయచేయమని ప్రార్థిస్తున్నాం ఆర్థిక అభివృద్ధి ప్రసాదించు నాయన అలాగే మానసికంగా ఎవరైనా కృంగిపోతుంటే ఎవరైనా ఒత్తిడితో ఉంటే వారికి మానసికమైన సంతోషం మరి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరి ప్రభా రాత్రిని పడుకునేటప్పుడు మరి సరైన నిద్ర పట్టక మరి దయ్యాల కళలతో చెత్త కళలతో అసహ్యకరమైన కళలతో ఎవరైతే బాధపడుతున్నారో వారి కోసం ప్రత్యేక ప్రార్థిస్తున్నాం ఆ సమస్త దురాత్మ శక్తులారా యేసు నామములో వారి జీవితం నుంచి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాం వారి మీద నీకు అధికారం లేదని ఏ దుష్టశక్తికి ఈ యేసుక్రీస్తు బిడ్డల మీద అధికారం లేదని ప్రకటిస్తున్నాను ప్రభా ప్రశాంతమైన నిద్ర ప్రసాదించాను ఒక్కొక్కరికి మంచి నిద్ర ప్రసాదించాను ఉదయం లేచి ఆరోగ్యవంతంగా ఉండి ప్రభా మళ్ళా ప్రభు నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ కొత్త రోజులకు ప్రవేశించడానికి సహాయం చేయండి ఎవరైతే ప్రభా మరి వారి కుటుంబ సమస్యలతో సంబంధ బాంధవ్యాల మధ్యలో వచ్చిన మరి గొడవల వల్ల మనసు గాయపడి ఉన్నారో వారిని ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరి కుటుంబాల్లో సమాధానం రచి మరలా ఒకరికొకరు క్షమాపణ చెప్పుకొని మరలా ఒకరికొకరిలో ఒకరు ప్రేమ కల్పి ప్రేమ అప్పేతో పలకరించుకొని మరి రేపటి రోజు కోసం ప్రవేశించడానికి సహాయం రచే తండ్రి నాయన మేము ఏ క్షణం నీవు వస్తే ఆ క్షణం పరలోక రాజ్యంలో వెళ్ళగలిగే స్థాయి ఆధ్యాత్మిక స్థితి ఒక్కొక్కరికి ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ రాజ్యం కూర్చున్న అనుమానాలు నీ రక్షణ కూర్చున్న అనుమానాలు ఎవరెవరికి ఉంటాయో ఆ అనుమానాల నుంచి వాళ్ళని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రాత్రి సహాయం చేతండి నీతో చక్కని సహవాసం ఒక్కొక్కరికి దయచే రక్షణ దయచే మారు మనసు దయచే తండ్రి నిజ క్రైస్తవ జీవితం ప్రసాదించు తండ్రి నీతో చక్కని సంబంధం ప్రసాదించు తద్వారా ఈ సంగీతం ఈ ఆరాధన ఇవన్నీ వారి జీవితంలో నూరత్తులుగా ఫలించలాగా చేసి మహర్షి గారిని కూడా దీవించమని వారి జీవితంలో వారి ప్రతి దర్శనం నెరవేర్చి వారి గురి వారు చేరడానికి కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి కుటుంబాలకు మహర్షి గారికి వారి కుటుంబానికి తోటి వర్ధిల్ల చేయని గాక ఆమేన్ గాడ్ బ్లెస్ యు అండి ఆల్ ది బెస్ట్ ప్రైజ్ ది లార్డ్ థాంక్యూ సో మచ్ చాలా ఆశీర్వాదం గారు థాంక్ యూ అందరికి వెలియ గారు పెద్దలందరికి అందరికి అన్మ్యూట్ చేశారు అందరు ప్రైస్ చెప్పేసారు ప్రైస్ లోడ్ గుడ్ నైట్ అండి గుడ్ నైట్ వెరీ మచ్
థ్యాంక్ యూ సో మచ్ ప్రైజ్ లోడ్ ప్రైజ్ లోడ్ సార్ ప్రైజ్ లోడ్ ప్రైజ్ లోడ్ ప్రైజ్ లోడ్ థ్యాంక్ యూ అండి ప్రైజ్ లోడ్ థ్యాంక్ యూ ప్రైజ్ లోడ్ అండి ఐకర్ ప్రైజ్ లోడ్ ప్రైజ్ లోడ్ నాని బాబు గారు బాగున్నారు కదా థ్యాంక్ యూ పాస్టర్ గారు థ్యాంక్ యూ సార్ ప్రైజ్ లోడ్ ప్రైజ్ లోడ్ అంకుల్ పరిశుద్ధాత్మ అనుభవ్ గారు క్లాస్ చాలా బాగా చెప్తున్నారు సార్ యూట్యూబ్ లో పెడతా కదా మళ్ళీ అవును వినిపించింది అండి చూస్తున్నాం సార్ చెప్పండి సార్ పాల్ సేనాధిపతి గారు సరే చెప్పండి పాల్ గారు చెప్పండి పాల్ గారు మాట్లాడండి అంటే మీకు అదే నెట్ స్పీడ్ లేదు మీకు నెట్ స్పీడ్ లేదు స్పీడ్ తగ్గిపోవడం వల్ల వీడియో ఆపిస్తాం సార్ అవునండి ఉంటాం సార్ చాలా థ్యాంక్స్ పాస్టర్ గారు మీకు ఇలాంటివి మాకు ఈ ప్రోగ్రామ్స్ అవన్నీ నిజంగా సక్సెస్ఫుల్ గా జరుగుతున్నాయి పాస్టర్ గారు మేము బయటకు వచ్చి పాడలేకపోతున్నాం వీడియో చూపించి భయం వేసేస్తుంది వణికిపోతున్నాం ఏదో ముందే ఉందండి పాట రాలేదు పాస్టర్ గారు గుండె తడికొట్టి మెచ్చుకున్నారు నేను పిచ్చిలో తీసేస్తున్నాను యాక్చువల్లీ ఈ పాట చాలా ఎప్పుడుదో పాట పాస్టర్ గారు నేను ప్రాక్టీస్ చేయలేకపోయాను అదే అదే ఓకే దేవుని కోసం పాడాలి ఎలా అయినా అని చెప్పేసి పాడేశాను ఇంకా మధ్యలో బానే దేవుడే మరి నడిపించినట్టున్నారు ఇంకా మధ్యలో ఆ స్వరం కూడా పోయి మంచిగానే వచ్చినట్టు అనిపించింది నాకు ఇంకా పిచ్ అంతా హైలో తీసుకున్నాను పాస్టర్ గారు లో తీసుకోవాలన్నమాట బేస్ కదా నాది వాయిస్ అదే వీడు పిల్లలు ఉన్నారు వీడియో చేద్దామంటే పిల్లలు బాగా భరించలేని ఒకటి ఎత్తుకోవాలి ఒకటి తీసుకోవాలి ఇంకా అందుకనే ఇంక వీడియో ఆన్ చేయట్లేదు పాస్టర్ గారు కానీ ఈ రోజు వాక్యం కూడా చాలా బాగుంటుంది పాస్టర్ గారు దేవుని స్తోత్రం అమ్మా యాక్చువల్లీ చెల్లెలు అందరూ అంటున్నారు అక్క నీకు జరుగుతున్నట్టే జరుగుతుంది నువ్వు ఏం చెప్తున్నావు అదే చెప్తున్నారు పాస్టర్ గారు ప్రతిరోజుని అని చెప్ప అంటున్నారు ఆ శక్తితో మరి నేను రాయడం స్టార్ట్ చేసాను పాస్టర్ గారు నేను అమ్మకి ఇచ్చాను అలాగే మరి ఈ రోజు మీరు నిజంగా పరిశుద్ధాత్మ ద్వారాయే మీరు మళ్ళీ అది మాట్లాడారు ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో నిజంగా చాలా సంతోషం వేస్తుంది పాస్టర్ గారు అదంతా దేవుడికి మహిమ అండ్ దేవుడు మరి మీ ద్వారా ఆ పరిశుద్ధాత్మ చేత ఎన్నో నేను వాక్యాలు పొందుకుంటున్నాను రాయడం కూడా స్టార్ట్ చేశాను అంటే నేను దావీదు కీర్తనలు చదువుతున్నాను కదా పాస్టర్ గారు అయితే దావీదు ఎలాగ దేవుని కోసమే ఎంత ఆలోచించి కీర్తన రాసి ఉంటారు అప్పట్లో తెలియదు కదా
సో అది నేను ప్రారంభం చేసుకున్నాను అన్నమాట నా కీర్తన నేను పాడుకునేటట్లుగా. అబ్బా వండర్ఫుల్. అలాగా అలా చేసుకుని పాస్టర్ గారు థ్యాంక్ యూ పాస్టర్ గారు, మీకు అసలు మీ ద్వారా నేను ఇలా బలం పొందుకుంటున్నాను. హల్లెలూయా. మీ ద్వారా నిజంగా ఎంతో మంది మీరు పంపించిన వాక్యాలు కూడా నేను అలా అలా ధ్యానిస్తూ ఉంటున్నాను. అసలు గ్యాప్ ఇవ్వట్లే. మధ్యాహ్నం ఎప్పుడైపోద్ది, పా పిల్లలు ఎప్పుడు పడుకుంటారో, చదువుకోవాలి చదువుకోలేదో, ఎగ్జామ్ రేపు ఉంది అని అనుకున్నట్టే. సారి సారిగా మరలా ఈ వాక్యాలు మీకు దొరకవు అని మీరు మళ్ళీ గద్దిస్తున్నారు కదా, అది వాక్యం మరి అమ్మో ఇది దొరకదేమో అని చెప్పి ఇంకా చాలా చాలా థ్యాంక్ యూ పాస్టర్ గారు. మంచిదమ్మా. థ్యాంక్ యూ. ప్రైజ్ లవ్ పాస్టర్ గారు.